సన్నిధులు ఉన్నాయన్న అత్యాశతో ఒక కుటుంబం క్షుద్ర పూజలు చేపట్టింది. ఓ మైనర్ బాలికను బలి ఇచ్చేందుకు సిద్ధమైంది. 20 రోజులుగా పూజల తంతు కొనసాగుతోంది. మైనర్ బాలిక అదృశ్యం నేపథ్యంలో తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గద్దె నరసింహారావు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని క్షుద్ర పూజలు చేస్తున్నారు. బాలిక తల్లి వెల్లంకి రాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్రుపాలెం ఎస్ఐ రేమిడిచర్ల గ్రామానికి చేరుకుని నరసింహారావు ఇంట్లో విచారణ చేపట్టారు. గద్దె నరసింహారావు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోయినోళ్ళు తండ్రి చెప్పకుండా పోయితే తండ్రి పోయినా కానీ పట్టించుకోకుండా ఉంటే మరి తండ్రిని వాళ్ళు